गणानांत्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् सर्वतत्पाणिपादं तत् सर्वतोक्षिशिरोमुखम् सर्वतश्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति। క్షేత్ర క్షేత్రజ్ఞ నిరూపణ సందర్భంలో క్షేత్రమును పూర్తిగా కూలంకషంగా అధ్యయనం చేసిన పిదప క్షేత్రజ్ఞుణ్ణి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి అనే శ్లోకాన్ని చూసి ఉన్నాము. ఆ క్షేత్రజ్ఞ తత్వం ఏదైతే గలదో, అంటే క్షేత్రజ్ఞతత్వం అనగానేమి, మీ యొక్క స్వరూపమే. ఇప్పుడు మనిషి అలా కూర్చుని ఉండగా ఓ దేహము, ఇంద్రియములు, మనస్సు ఉన్నాయి. వాటన్నిటినీ ప్రకాశింపజేస్తూ, దేహమును, ఇంద్రియములను, మనస్సును ప్రకాశింపజేస్తూ లోపల ఉన్న ఒకనొక జ్యోతి. ఈ జ్యోతి అనే మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జ్యోతి అనగానే ఏదో వెలుగుతో ఇలాగ దీపంలాగా ఉంటుందని, ఆ దీపం ఎర్రగా ఉంటుందా, పచ్చగా ఉంటుందా, నీలంగా ఉంటుందా అని. శ్రీకృష్ణుడు నీలంగా ఉంటాడు కాబట్టి ఆ జ్యోతి కూడా నీలంగా ఉంటుందని, ఇలాంటి అతి తెలివితేటల ప్రసంగాలని దరిదాపులకు కూడా రానివ్వకూడదు. ఆ జ్యోతి అంటూ అక్కడే మంటలాగా ఉండేదేమీ కాదు. అటువంటి ధ్యానాలు ఉంటే ఉండుగాక, కానీ మనం మాట్లాడే జ్యోతి అది కాదు. ఆత్మజ్యోతి అంటే చైతన్య జ్యోతి. దాన్ని ఎలా చెప్పాలి, ఏవో నాలుగు మాటలు ప్రయోగించగలం తప్ప, మీ స్వరూపమేది, మీరు అనుభవ రూపులై ఉన్నారు. నేను ఉన్నాను అనే అనుభవం మీకు ఉన్నదా లేదా? ఎవడైనా లేదన్నట్లయితే ఓ మట్టిగా వేయాలి. లేదని చెప్పడానికి కూడా నేను ఉన్నాననే అనుభవం ఉండాలి కదా. సో ఆ నేను ఉన్నాను అనే అనుభవం ఏదైతే కలదో, ఆ అనుభవమునకు మూలమునందున్న చైతన్యం, ఆ ఎరుక, దాన్ని సంస్కృత పండితులు చైతన్యం అన్నారు, చిత్తని కూడా అంటారు. వేమన యోగి దాన్ని ఎరుక అన్నాడు, ఎరుక అని వర్ణించాడు తెలుగులో. పద్యం గుర్తులేదు నాకు, చాలా చక్కటి అనువాదం. కనుక ఆ ఎరుక, దాన్ని సంస్కృతంలో చైతన్యం అన్నారు, జ్ఞప్తిహి అని కూడా అంటారు. జ్ఞప్తిహి జ్ఞానం అంటే అనేక అర్థాలు ఉంటాయి. ఒక అర్థం జ్ఞప్తి. జ్ఞానం అనే పదానికి ఉన్న ఒక అర్థం ఆ ఎరుక. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నప్పుడు ఉన్న అర్థం అదే. అదిగో ఆ చైతన్య జ్యోతి, ఆ జ్యోతి అదియే క్షేత్రజ్ఞతత్వము. దాన్ని క్షేత్రజ్ఞ అని ఎందుకున్నాము, క్షేత్రమునంతను ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒంటి మీద ఈగ వాలింది అనుకోండి, ఈగ వాలింది అని తెలుస్తుంది ఆ తెలివి. ఎలా తెలిసింది, చర్మానికి తెలుసుకునే శక్తి లేదు స్వతహాగా, ఆ చైతన్య ప్రకాశం ఉండబట్టే ఈగ వాలింది అనే సంగతి తెలిసింది. చలి అని తెలిసింది, స్పర్శ తెలుస్తోంది, కంటికి చూపు తెలుస్తోంది. ఆ లోపల జ్యోతి, చైతన్య జ్యోతి ఉండబట్టే కంటికి రూపజ్ఞానము, రూపము తెలుస్తోంది, రంగు తెలుస్తోంది, చెవులకు శబ్దం తెలుస్తోంది, ముక్కుకు గంధం తెలుస్తోంది, మనస్సు అనేకములైన విషయాలను తెలుసుకోగలుగుతోంది, బుద్ధి కూడా గొప్ప గొప్ప శాస్త్ర పాండిత్యాన్ని కూడా పొందగలుగుతోంది. దీనికి అంతకీ కారణము ఆ లోపల ఉండే తెలివి అనే జ్యోతి. తెలివి అనే జ్యోతి, దాన్ని జ్యోతి అని ఎందుకన్నారు, బయట ఉండే జ్యోతి దీపము, ఈ బయట ఉండే దీపంలో అన్నీ తెలుస్తాయి, అన్నీ కనబడతాయి. అదేవిధంగా ఆ లోపల ఆ జ్యోతి ఉండబట్టే బుద్ధి, అహంకారము, బుద్ధి, మనస్సు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, దేహము, ప్రపంచము, ఇదంతని క్షేత్రవర్గము అంటారు ఈ లిస్టుని. ఈ క్షేత్రవర్గం అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. ఏ వెలుగులో, ఏ ఎరుకలో ఆ క్షేత్రవర్గం అంతా తెలుస్తుందో ఆ ఎరుకకు క్షేత్రజ్ఞ అని పేరు. మరి దాన్ని క్షేత్రజ్ఞ తత్వము అని ఎందుకన్నారు అంటే, చూడండి, తత్వము అనే మాట కనుక అనకపోతే
దాన్ని జనులు ఏం చేస్తారంటే దాన్ని మొగాడనో ఆడదానో చేసేసి దానికి రంగు రూపు రూపం వేసేసి బట్టలు కట్టేసి ఊరేగించేస్తారు పట్టుకుని. తత్వం అనకపోతే ఊరేగింపులో పెట్టేస్తారు తీసుకెళ్ళి. తత్వము అంటే కొంచెం వెనక్కి ఆడతారేమో అని ఆశ, లేకపోతే పల్లకిలో పెట్టి ఊరేగించేస్తారు. సో ఈశ్వరుణ్ణి ఉపాసించమంటే అది మానేసి ఊరేగిస్తే ఏమైనట్టు. డోంట్ వైండ్. సో ఐ హ్యావ్ మై ఓన్ రీజన్స్ టు సే సచ్ థింగ్స్. సో ది పాయింట్ ఈజ్ తత్వము అంటే దానికి రూపము రంగు ఆకారము రుచి వాసన ఇవేమీ ఉండవు, ఏమీ ఉండవు. కాబట్టి మీకు ఊరేగించడానికి పనికిరాదు. కాబట్టి దీని జోలికి మీరు రాకండి. మీరు ఊరేగించింది వేరే పెట్టుకోండి. దీనికి ఊరేగింపుకి సంబంధం ఏం లేదు. సో అంటే అభిప్రాయం ఏదైనా ఒక ఆకారం, ఇప్పుడు గురువు గారు అని అనగానే గురువు గారికి ఒక ఆకారం అని మీరు పెట్టేస్తే ఆ గురువు గారిని విగ్రహంలా పెట్టేసి సహస్రనామ పూజ చేసేస్తారు. లేకపోతే గురువు గారిని పల్లకిలో ఎక్కించేసి లేకపోతే ఏనుగు మీద ఎక్కించేసి ఊరేగించి పారేస్తారు. ఏం తక్కువ జనాలు ఎంత ఉత్సాహంలో ఉన్నారనుకుంటున్నారు. సో ది ఎనర్జీ దట్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్ కెన్ మస్టర్ ఈజ్ వెరీ వెరీ అన్యూజువల్ ఎనర్జీ ఉంటుంది నిజంగా. సో విషయం తెలిసిన వాళ్ళు అంత ఎనర్జీ ఉండదు. వాడేదో కామ్గా క్వైట్గా ఉంటాడు. కాబట్టి తత్వము అంటే దానికి రూపు రంగు రుచి వాసన ఇలాంటివి ఏమీ ఉండవు, ఇవేమీ ఉండవు. అందుకోసం క్షేత్రజ్ఞతత్వము. సో అది నీకు చెప్తాను అని మొదలుపెట్టి నసత్తన్నాసదుచ్యతే అని చెప్పారు అవతారిక శంకరులు. అవతారికని అదే ప్రస్తావిస్తున్నారు. అవతారికకి వచ్చే ముందు నేను మీకు కొంత పూర్వరంగం చెప్తున్నా. ఆ తత్వము అది దాన్ని సత్తనడానికి లేదు, అసత్ అనడానికి లేదు. అది అలాంటివి అలాంటివి కూడా ఉంటాయి. నేను చాలా వ్యాఖ్యానం చేశాను. ఇప్పుడు ఆ కథ అంతా మళ్ళీ అక్కర్లేదు. అయినా ఒకసారి గుర్తు చేయటం ధర్మం కదా. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతూ మీ చేతనే మీరు కరెక్ట్గా సమాధానం చెప్పాలి. అంటే ఏ సమాధానాన్ని నేను అపేక్షిస్తానో అదే చెప్పాల్సి ఉంటుంది మీరు. అదర్వైజ్ నా దృష్టాంతానికి ఫలం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నారనుకోండి. సినిమాలో నాయకుడు నాయిక ప్రతి నాయకుడు వీళ్ళు ప్రధానమైనటువంటి పాత్రధారులు. మిగతా వాళ్ళందరూ ఉంటారు. ఈ నాయకుడు నాయిక వాళ్ళు చక్కగా డ్యాన్స్ అది చేస్తూ ఉంటారు సినిమాలో. ఈ డ్యాన్స్ ఎక్కడ చేస్తున్నారు? నాయకుడు నాయిక డ్యాన్స్ ఎక్కడ ఉన్నది? తెర మీద ఉన్నది. అవునండి, ఒప్పుకున్నారా? ఏమైనా సందేహం ఏమైనా ఉందా? తెర మీద ఉన్నది ఉన్నది అని అన్నారా? అన్నారు. ఏమంటే తెర మీద నాయకుడు నాయిక నృత్యము వాస్తవంగా ఉన్నాయా? లేదు. మీ చేత అనిపించానా? ఉన్నది లేదు. దాన్ని పోనీ లేదనేసిద్దామంటే మరి 2 గంటల సేపు 50 రూపాయలు టికెట్. 50 రూపాయలు ఉంటుందా టికెట్? 70 రూపాయలు టికెట్. అమ్మో, మామూలుగా నాకు తెలుసు రూపాయి పావలాయో ఎంతో ఉండేది పెద్ద సైజు టికెట్. సో కనుక అంత డబ్బు పోసి అక్కడ కూర్చుని 2 గంటల సేపు అలాగ కళ్ళు అప్పగించి చూస్తున్నాడంటే ఉండబట్టే కదా చూడడం. ఏమీ లేకపోతే చూడడానికి ఏం జనులు వెర్రివాళ్ళా కాదుగా. కాబట్టి ఉంది. అయితే యథార్థంగా ఉన్నదా? లేదు. ఉంది అన్నట్లయితే ఒక తంట, లేదు అన్నట్లయితే ఇంకొక తంట. ఉభయతో పాశ రజ్జుహు అని అంటారు. సో కొన్ని ముళ్ళు ఉంటాయి, ఇటు లాగినా బిగుసుకుంటుంది, అటు లాగినా బిగుసుకుంటుంది. మామూలుగా ముడి ఒకవైపు లాగితే విడిపోతుంది, ఇంకోవైపు లాగితే బిగుస్తుంది. కానీ ఈ ముడి అలా కాదు, ఇటు లాగినా బిగుస్తుంది, అటు లాగినా బిగుస్తుంది. కాబట్టి ఆ తెర మీద ఉండేటువంటి వస్తువులు ఉన్నాయే, వాటిని ఉన్నది అని కానీ లేదు అని కానీ చెప్ప వీలు లేదు. సో ఎనీవే పరమాత్మ ఉన్నాడు అని మీరు అన్నారనుకోండి, అంటే వెంటనే ఉన్నాడు అని అనేసేపటికీ వెంటనే ఆయనకు ఒక కులం మతం రూపం రంగు అన్నీ అంటగట్టేస్తాం. ఆ విధంగా ఉన్నాడని చెప్ప శక్యము కాదు. అయితే మరి లేడా? అయ్యో, లేకపోవడం ఏమిటి? ఉన్నది పరమాత్మ ఒక్కటియే, కాబట్టి లేదు అని చెప్ప శక్యము కాదు. ఎప్పుడైనా సరే ఉన్నది లేదు అనేవి
దానిమీద మంచి విచారం చేశాను నా మనం ఉన్నది లేదు అవి శబ్దములు ఆ శబ్దములతో తోడుగా ఒక ప్రత్యయము ఒకటి ఉంటుంది శబ్దము ప్రత్యయము ఉన్నది అనగానే ఏమిటండది ఘటము సో ఉన్నది అనే శబ్దము ఆ శబ్దానికి తోడుగా ఉండే ఒకనొక రూపజ్ఞానము ప్రత్యయము అంటే రూపజ్ఞానము రూపమే కనక్కర్లా శబ్దజ్ఞానము ఉన్నది ఏమిటి శబ్దము ఉన్నది ఫలానా శబ్దము ఉన్నది సో ఈ విధంగా ఉన్నది అనేప్పటికీ అది ఒక పరిచ్ఛిన్న వస్తువు అనే భావన దానికి తోడుగా ఉంటుంది ఆ విధంగా పరమాత్మను ఉన్నది పరిచ్ఛిన్నమైనటువంటి వస్తువు అని చెప్ప వీలు లేదు ఉపాసన కోసం మనం ఒక రూపాన్ని కల్పించుకోవడమే తప్ప పరమాత్మకు యథార్థంగా ఒక ఉన్నది అని చెప్పదగ్గ రూపమును యథార్థంగా పొసగదు అయితే లేదు అందాము లేదనడానికి అసలే వీలు లేదు ఎందుకంటే ఉన్నది పరమాత్మ ఒక్కటియే కాబట్టి ఆ విధంగా పరిచ్ఛిన్నమైన వస్తువులను అంటే అల్పమైన వస్తువులను బోధించే సందర్భంలో ప్రయోగించే అస్థి నాస్తి శబ్ద ప్రయోగములు రెండూ కూడా ఆ శబ్దములు రెండు వాటికి తోడుగా ఉండే బుద్ధులు అస్థి బుద్ధి నాస్తి బుద్ధి ఈ రెండూ కూడా ఆ పరమాత్మ యందు అనుగతము కావు అంటే వర్తించవు అని మనం చూసి ఉన్నాము నసత్తం నాసదుచ్యతే దాని మీద ఒక శంక బయలుదేరుతుంది ఆ శంకని అవతారికలో శంకరులు ప్రస్తావిస్తారు సచ్శబ్ద ప్రత్యయ విషయత్వాత్ అసత్వాశంకాయాం అది శంక శంక అన్నా ఆ శంక అన్నా ఒకటే ఓ సందేహం ఒకటి వస్తుంది ఏమంటే పరమాత్మ ఉన్నాడా అని నేను అడిగాను అనుకోండి ఉన్నాడు అని మీరు చెప్తే వెంటనే సపోజ్ నేను పరమాత్మ ఉన్నాడు అని నేను చెప్పిన వెంటనే మీరేమని నిర్ధారిస్తారు ఆయన మగవాడు అని నిర్ధారిస్తారా అలా ఆ ప్రమాదం ఉందా లేదా ఒకవేళ పోనీ మగవాడు అవునో కాదో పోనీ ఒకవేళ నేను పరమాత్మ ఉన్నది అన్నాను అనుకోండి ఓహో ఆ పరమాత్మ మగవాడు కాదా ఆడదా అని నిర్ధారిస్తారా ఓటర్స్ లిస్టులో ఉన్నట్టుగా ఆ ప్రాబ్లం వస్తుందా తర్వాత ఇటు కాకుండా అటు కాకుండా హిందీ టైప్లో చెప్పామనుకో పరమాత్మ హై అని చెప్పారనుకోండి అంటే అది పురుషుడో స్త్రీయో తేలదు ఇంగ్లీష్లో కూడా తెలుగులో అయితే ఉన్నాడు ఉన్నది అంటే స్త్రీ పురుష భేదం వచ్చేసింది ఇంగ్లీష్లో పరమాత్మ ఈజ్ అన్నాను అనుకోండి అప్పుడు మీరు పురుషుడా స్త్రీయా అన్నది మీరు నిర్ధారించలేరు కానీ మీరేం చేస్తారు కహా అని వేర్ అని అడుగుతారు అడుగుతారా అడుగురా పరమాత్మ ఈజ్ హై అనగానే ఎక్కడా అంటే ఏవేవో ఐడియాలు ఉంటాయి వైకుంఠంలోనా కైలాసంలోనా ఎక్కడ అని కాబట్టి పరమాత్మ ఉన్నా ఏ మాట చెప్పినా కష్టమే ఉన్నాడు అన్నా ఒక సమస్య ఉన్నది అంటే ఇంకో సమస్య ఈ పుల్లింగము స్త్రీలింగము తేడా తెలియని విధంగా ఈజ్ హై ఇలాంటి పదాలతో చెప్పినట్లయితే ఎక్కడా అనే ప్రశ్న వస్తుంది కాబట్టి సత్ అనే శబ్దంతో పరమాత్మను బోధించుట కుదరదు సచ్శబ్ద అవిషయత్వ ఏమంటే అది గమనించారా మీరు సచ్శబ్ద అవిషయత్వ ఇక ప్రత్యయం ఒకటి ఉన్నది ఎప్పుడూ కూడా ఏది ఇంద్రియ గోచరమవుతూ ఉంటుందో ఇది మనం చూసాం అప్పుడు ఏది ఇంద్రియ గోచరమవుతూ ఉంటుందో దాని ఎడల దాని విషయమై ఉన్నది అని కానీ లేదు అని కానీ బుద్ధి ఉంటుంది బుద్ధి అంటే జ్ఞానం కానొక మనోవృత్తి ఒక థాట్ అన్నమాట థాట్ ఇప్పుడు ఘటమునకు చెందిన థాట్ మీకు వచ్చిందనుకోండి ఎవరు ఉంటుంది ఆ థాట్ ఎలా ఉంటుంది ఘటా థాట్ ఓకే ఘటా థాట్ అన్నప్పుడు ఘట అస్థి అన్నప్పుడు ఘటా థాట్ ఏది ఘట నాస్తి అన్నప్పుడు కూడా ఘటా థాట్ కాబట్టి ఆ థాట్ అస్థి థాట్లో విషయమవుతుంది లేకపోతే నాస్తి థాట్లో విషయమవుతుంది అస్థి అనే శబ్దంలో విషయమవటం నాస్తి అనే శబ్దంలో విషయమవటం అస్థి అనే థాట్లో విషయమవటం నాస్తి అనే థాట్లో విషయమవటం
ఈ విధంగా అస్థినాస్తి శబ్దములకు అస్థినాస్తి థాట్స్ మనోవృత్తులకు ఏది గోచరమవుతూ ఉంటుందో అది తప్పనిసరిగా పరిచ్ఛిన్న వస్తువు అయి ఉంటుంది. ఏమండి, ఏదో పండునో ఘటమనో పటమనో ఏదో ఒకటి అలాంటిది అయి ఉంటుంది. అలాంటిది ఇప్పుడు అజ అంటే ఏనుగు, ఏనుగు అనగానే టేబుల్ మీద ఏనుగు లేదు. నాస్తి బుద్ధిలో విషయమైంది ఏనుగు, నాస్తి బుద్ధిలో విషయమైంది, నాస్తి శబ్దంలో కూడా విషయమైంది, లేదు అనే శబ్దంలో విషయమైంది, లేదు అనే బుద్ధిలో విషయమైంది. ఫలం అస్థి అన్నారనుకోండి, అస్థి బుద్ధిలో విషయమైంది, అస్థి శబ్దంలో విషయమైంది. ఈ విధంగా ఏదైనా సరే అస్థి అనే శబ్దంలో కానీ నాస్తి అనే శబ్దంలో కానీ అస్థి బుద్ధిలో కానీ నాస్తి బుద్ధిలో కానీ విషయమయ్యే పక్షంలో అది తప్పనిసరిగా పరిచ్ఛిన్నమైన అంటే అల్పమైన వస్తువు అయి తీరును. ఈ సిద్ధాంతం అర్థమైందండి మీకు. మరి అటువంటిప్పుడు ఆ సిద్ధాంతం అలా ఉంటూ ఉంటే పరమాత్మని పట్టుకుని అస్థి అని అనడానికి వీల్లేదు. కాబట్టి సత్శబ్ద ప్రత్యయ అవిషయత్వాత్ సత్శబ్దమునకు కానీ సత్ప్రత్యయమునకు కానీ పరమాత్మ విషయము కాదు గనుక ఇప్పుడు ఏమని చెప్పాలి, అసత్వాశంకాయ ఆ పరమాత్మ లేనే లేడు అని సందేహం వచ్చింది. దీని మీద స్వామి చిన్మయానందజీ మహారాజు దృష్టాంతం ఒకటి చెప్తూ ఉంటుంది. ఆయన చాలా చిత్రమైన దృష్టాంతాలు చెప్పేవారు. ఒక్కొక్కళ్ళ ఒక్కో మహాత్ములో ఒక్కో విభూతి ఉంటుందిగా. ఆయన ఏమని ఆయన దృష్టాంతం ఎలా చెప్పేవారంటే, ఆయన నడిచి వెళ్తున్నారు, వెళ్తుంటే ఎవరో కొత్తగా వచ్చారు ఆశ్రమం, వచ్చి ఏమండి ఈ దగ్గరికి వచ్చారు, వచ్చి స్వామీజీ చిన్మయానందజీ మహారాజుని మీరు ఎరుగుదురా అని అడిగారు. ఇప్పుడు ఈయన ఏం సమాధానం చెప్పాలి, ఎస్ అనాలా నో అనాలా? నో అని చెప్పారనుకోండి అది అసత్యం అవుతుంది. అసత్యం ఎలా చెప్తారు, మహాత్ములు అసత్యం చెప్పరు, ప్రాణం పోయినా అసత్యం చెప్పరు, నోరు మూసి ఊరుకుంటారు తప్ప అసత్యం చెప్పరు. చిన్మయానందజీని మీరు ఎరుగుదురా అంటే నో అంటే అతను పాపం ఇంకో చోటకు పరిగెడతాడు, నో అని అసత్యం చెప్పరు. పోనీ ఎస్ అన్నారనుకోండి, సపోజ్ హీ సేస్ ఎస్, అది కూడా సమస్యే. ఎందుకో తెలుసిన, అప్పుడు అతనికి ఏమర్థమవుతుంది, చిన్మయానందజీ అనే ఒక స్వామి ఉన్నారు, ఆ స్వామిని ఈ స్వామి ఎరుగును అని అనుకుంటాడా కూడా. ఎస్ కాబట్టి ఎస్ అన్నానికి వీల్లేదు, ఎస్ అన్నా తప్పు సమాచారం వెళ్తుంది, నో అన్నా తప్పే అవుతుంది. కాబట్టి దెర్ ఈజ్ నో ఆన్సర్ టు దట్ క్వశ్చన్. అంచేత మరి ఇప్పుడు ఏం చేయాలి, ఆయన ఏం చేసి, ఆయనే చెప్పారు ఈ కథ, ఆయన ఏం చేసేవారంటే నవ్వి నాతో రా అని తనతో పాటు తీసుకెళ్ళేవారు. తీసుకెళ్ళి ఏమిటి నీకు చిన్మయానందజీతో పని ఏమిటి నీకు అని ఏదో ఆ రకంగా కబుర్లలో పెట్టి మొత్తానికి అతని అతని పని ఏమిటో బయటపెట్టే సమయానికి ఆ స్వామిని నేనే అని చెప్పేవారు. సో ఈ కథలో రెండో భాగం గురించి మీరు చింత చేయకండి, ఆ ప్రథమ భాగమే మీరు చూడండి. ఆ ప్రశ్నకి ఎస్ అనే సమాధానం లేదు, నో అనే సమాధానం కూడా లేదు. సపోజ్ ఆయన నో అని చెప్పారనుకోండి, చెప్తే ఈయనకు చిన్మయానందజీ తెలియదు అనే కంక్లూషన్కి వాడు వస్తాడు. కాబట్టి నో అని చెప్పడానికి వీల్లేదు. అలాగే ఇక్కడ కూడా పరమాత్మ సత్శబ్దమునకు విషయము కాదు అని చెప్పేప్పటికీ అయితే పరమాత్మ లేడు, పరమాత్మ సత్ప్రత్యయమునకు విషయము కాదు అనేప్పటికీ అయితే పరమాత్మ లేడు అనే శంక ఎవరికైనా కలగచ్చు. అప్పుడు మనం ఏం చెప్పాలి, పరమాత్మ లేకపోవడం ఏమిటయా, నీ తెలివితేటలు అంత అంత అధ్వాన్నంగా ఉన్నాయి, పరమాత్మ లేకపోవడం ఏమిటి, ఉన్నది పరమాత్మయే అని చెప్పాలి. ఎక్కడ ఎక్కడేమిటి, ఎక్కడ ఏం ప్రశ్న, తెలివి తక్కువ ప్రశ్న, అంతటా ఉన్నది పరమాత్మయే. ఎవరు లోపల ఉన్నారు, మా గురువు గారు లోపల ఉన్నాడా, మీ గురువు గారు లోపల ఉన్నారా, అది ఎక్కడ మాట, అంతటా పరమాత్మయే, అందరి హృదయంలోనూ పరమాత్మయే ఉన్నాడు. కాశీలో ఉన్నాడా, కైలాసులో ఉన్నాడా, అంతటా పరమాత్మయే ఉన్నాడు అని చెప్పాలి. అందుకోసం ఈ శ్లోకం వచ్చింది. ఇక అసత్వా శంకాయా, ఏడు పరమాత్మ అనే శంక కలుగుతుండగా
జ్ఞేయస్య సర్వప్రాణి కరణోపాధి ద్వారేణ. ఈ జ్ఞేయస్య పదాన్ని వెనక్కి వేసుకోవాలి, లేకపోతే అన్వయించరు. జ్ఞేయస్య అసత్వాశంకాయాం అని అదే అన్వయం. ఓకే, జ్ఞేయము అంటే జ్ఞేయ బ్రహ్మ. జ్ఞేయమని అనుకున్నాం కదా, ఎత్త జ్ఞేయం ప్రవక్ష్యామి. ఆ జ్ఞేయ బ్రహ్మ అంటే మనిషి పుట్టినందుకు తప్పక తెలుసుకోదగిన ఏ బ్రహ్మ కలదో ఆ బ్రహ్మకు జ్ఞేయము అని పేరు. ఆ జ్ఞేయము లేదు అనే శంక కలుగగా, తెలిసిందండి, జ్ఞేయస్య పక్కన కామ పెట్టుకోండి, జ్ఞేయస్య పక్కన కామ, సో దట్ అది వెనక్కి పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? సర్వప్రాణి కరణోపాధి ద్వారేణ తదస్తిత్వం ప్రతిపాదయన్. తదస్తిత్వం, తద్ అంటే ఆ బ్రహ్మ, అజ్ఞేయ బ్రహ్మ. ఆ జ్ఞేయము, జ్ఞేయ బ్రహ్మ అంటే మనం తప్పక తెలియదగిన పరమాత్మ ఉన్నది, లేకపోవడం అనే ప్రసక్తి లేదు, అస్తిత్వం ఉన్నది అని శ్రీకృష్ణుడు ప్రతిపాదిస్తున్నాడు. ప్రతిపాదయన్ అంటే వర్తమాన కాలం, ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఎలా ప్రతిపాదించటం అంటే నిరూపించుట. నిరూపించుట అంటే మనకు స్పష్టంగా తెలిసి ఇట్లా వివరించి చెప్పుట, ఆ పని చేస్తున్నాడు ఆయన. ఏ విధంగా పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని ఆయన ప్రతిపాదిస్తున్నాడు? సర్వప్రాణి కరణ ఉపాధి ద్వారేణ. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ గదిలో సూర్యకాంతి ఉన్నదా? చెప్పండి, ఉన్నదని చెప్పాలి, ఉన్నది. ఈ దీపాల గురించి మీరు చింత చేయకండి, సూర్యకాంతి ఉన్నది. ఎలా తెలిసింది సూర్యకాంతి ఉన్నదని? ఎలా తెలియడం ఏమిటండి? ఇదిగో ఇది పండు అని చూస్తున్నాము కదా, ఇది పండు, ఇది ఇది సీసా, ఇవన్నీ చూస్తున్నాము అంటే సూర్యకాంతి ఉండబట్టే చూస్తున్నాము. ఎలా చెప్పానో చూసారా? అంటే ఏమిటి, సూర్యకాంతికి పండుకి ఏమైనా సంబంధం ఉందా? పండు ఉంటే సూర్యకాంతి ఉండి, పండు లేకపోతే సూర్యకాంతి ఉండదు అనే మాట ఏమైనా ఉందా? అసలు ఏమీ సంబంధం లేదు. కానీ సూర్యకాంతి యొక్క ఉనికిని పండు ద్వారా నేను నిరూపించినట్టు అయినది కదా, అది సంగతి. అది దాన్ని ఉపాధి అందం, ప్రస్తుతానికి ఉపాధి పదాన్ని అంతమాత్రం తీసుకోండి. ఓకే, ఒక మీడియం. సో పండు కనబడుతోంది అంటే సూర్యకాంతి ఉండబట్టే కనబడుతోంది, కాబట్టి సూర్యకాంతి ఉన్నది. నాకు పండు వద్దు, పండుతోటి సంబంధం లేకుండా ఆ సూర్యకాంతినే డైరెక్ట్గా చూపించంటే డైరెక్ట్గా చూడడం కుదరదు. సూర్యకాంతిని డైరెక్ట్గా ఎవరు చూడలేరు, ఇండైరెక్ట్గానే చూడాల్సి ఉంటుంది. డైరెక్ట్గా చూడడానికి సర్వము దేనియందు ప్రకాశిస్తుందో దానిని కంటితో డైరెక్ట్గా చూడడం కుదరదు, ఇండైరెక్ట్గానే చూడాలి. ఇప్పుడు గ్రహణం వచ్చినప్పుడు ఇలా కళ్ళు పైకి పెట్టి చూడకూడదని అంటారు, ఏదో చిన్న ఫిలిమో ఏదో తీసుకుని దాని ద్వారానే చూడాలి అని అంటారు. కరెక్టే కదా, డైరెక్ట్గా చూడకూడదు. ఎనివే, ఆ సందర్భంలో అలాగ చెప్పిన మొత్తానికి సూర్యకాంతి ఉన్నది అనే సంగతి మనకి ఎలా తెలుస్తుంది? ఆ సూర్యకాంతిలో ప్రకాశించే ఏవో కొన్ని వస్తువులను చూచి వాటి ద్వారా సూర్యకాంతి ఉన్నది అని నిర్ధారిస్తాం. ఇంకో దృష్టాంతం చెప్తా, ఈ దృష్టాంతాన్ని మీరు గట్టిగా పట్టుకోండి, చాలా ఉపయోగపడుతుంది. గోడ వెనకాల మనిషి ఒకడు ఉన్నాడు, ఏమండి, వాడి నీడ ఇటు పడింది, అటు నుంచి సూర్యకాంతి వచ్చి నీడ ఇటు పడింది, ఏమండి, నీడ పడగానే అక్కడ వాడున్నాడు అని మీకు తెలుస్తుంది. ఏమండి, ఈ సినిమాల్లో అక్కడను ఈ గన్నుతోటి తేల్చేప్పుడు ఇలాంటి సందర్భాలు ఏమైనా కొన్ని చూసుంటారు కదా, వాడు చాలా పిల్లిలా వస్తూ ఉంటాడు కానీ వీడికి తెలిసిపోతుంది ముందే, ఎందుకని నీడ చూస్తాడుగా, అలాగలవాట. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, నీడ వస్తువా కాదా? కాదు, అవుననకూడదు, నీడ వస్తువు కాదు. నీడ ఏది కాదండి, నీడ ఛాయ కదా, నీడ ఏది కాదు, వస్తువు కాదు. కానీ వస్తువు కాకున్నా వస్తువు యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. చూడండి ఎంత బాగుందో దృష్టాంతం. కాబట్టి యస్య ఛాయామృతం యస్య మృత్యు యస్య ఛాయామృతం
యస్య మృత్యుస్తస్మై దేవాయ హవిషా విధేమ అనో మంత్రం ఉంటుంది. ఎనీవే, కాబట్టి ఈ నీడ నీడ అవస్తువు. అవస్తువు అంటే ఉన్నది కాదు, అది ఉడికే అలా కంటే కనపడుతోంది తప్ప అక్కడ ఏం. సపోజ్ వెళ్ళి అక్కడ నీడని పట్టుకుని మొత్తేశారనుకోండి, కథ పుచ్చుకుని ఏమవుతుంది? ఏమీ అవ్వదు. సో అది ఉన్నది కాదు, కానీ ఉన్నది కాకుండా ఉన్నదానిని తెలియడానికి ఉపయోగపడుతుంది అని ఉపాధి. కాబట్టి ఇంద్రియములు, కన్ను చూస్తోంది, చూస్తోందా లేదా? ఆ చూస్తోంది. అయితే లోపల ఆ జ్యోతి ఉంది. కొంతమంది గ్రుడ్డివాడు ఉంటాడు, నా కన్ను చూడలేదు అంటాడు. ఆహా, నీ కన్ను చూడలేదు, సరే, కానీ నీ చెవి వింటోందా లేదా? వింటోంది. కాబట్టి ఆ వెలుగు ఉన్నది. నా కన్ను చూడదు, చెవి వినదు అనుకోండి, కానీ కన్ను చూచుటలేదు, చెవి వినుటలేదు అని తెలుస్తుందా? తెలుస్తుంది. అది మనస్సు. ఆ మనస్సుకి ఆ వెలుగు ఉన్నది కదా, కాబట్టి లోపల ఆ జ్యోతి గలదు అని. ఈ విధంగా ఒక ప్రాణిని మీరు తీసుకుంటే ఆ ప్రాణి లోపల ఆ చైతన్యము గలదు అని మనకు తెలుస్తాం. సర్వప్రాణి కరణ ఉపాధి ద్వారే, సర్వప్రాణి, ఒకనొక ప్రాణి అనే ప్రసక్తి లేదు, సర్వప్రాణి కరణ ఉపాధి ద్వారే. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు దోమలో చైతన్యం ఉందా లేదా? ఉంది. ఎందుకో తెలుసునండి, మీరు బనీను వేసుకుంటే ఎక్కడ బనీను కవర్ అయిందో అక్కడ వదిలిపెట్టేసి కవర్ లేని చోటకే వెళ్తుంది. తర్వాత మీకు ముఖం, ఇంత ముఖం ఉంటే అది ఈ ముక్కు దగ్గర, చెవి దగ్గర ఎక్కడో సాఫ్ట్ స్పాట్ చూసుకుని అక్కడికే వెళ్తుంది. ఎందుకంటే దానికి కొద్దిగా రక్తం కావాల్సి ఉంటుంది, ఎంతో అక్కర్లా. మామూలుగా ఒక డ్రాప్లో మైక్రో డ్రాప్ రక్తం దానికి అవసరం, ఎందుకంటే అది ఆకలితో ఉంటుంది, దానికి కడుపు తిండాలి కదా. కాబట్టి సో అది ఆ మైక్రో డ్రాప్ రక్తం కోసం పాపం చాలా కష్టపడుతుంది. మీరు ఏదైనా హోటల్ ఎక్కడుందని వెతుక్కుంటూ టిఫిన్ కోసం ఇంకోటి తిరుగుతారా తెలియదా, అలాగే అది. కాబట్టి దానిలో కూడా చక్కటి చైతన్య శక్తి కాలేదు. దోమలు, కుక్క, నక్క, పిల్లి చైతన్య శక్తి ఉన్నది. ఒకడు వచ్చి నన్ను తిప్పుతున్నాడు అనుకోండి, వాళ్ళు చైతన్య శక్తి ఉన్నట్టా లేదు? ఉంది. ఈయన్ని తిట్టాలి అనే ఐడియా వచ్చిందంటే వాళ్ళు చైతన్య శక్తి ఉండాలి. ఇంకొక ఆయన వచ్చి మెళ్ళ దండ ఏదో వేసి పొగుడుతున్నాడు అనుకోండి, ఆయనలో కూడా చైతన్య శక్తి ఉంది. ఈ పొగడము, తెగడుట ఇవి సందర్భాన్ని బట్టి ఉంటాయి, అవన్నీ ఉపాధులు. కానీ వాటన్నిటి వెనుక ఆ పరమాత్మ యొక్క చైతన్య జ్యోతి గలదు. సర్వప్రాణీకరణ ద్వారా తదస్తిత్వం ప్రతిపాదన. చేతనే దేవుడు ఉన్నాడా అని ఎవడైనా అడిగితే, ఎవరైనా ఇద్దరు దేవుడు ఉన్నాడు లేడు అని ఇద్దరు వాదులు ఆడుకుంటుంటే వాళ్ళిద్దరూ కూడా అవివేకులే. ఎందుకంటే ఏ దేవుడు లేడని వాడు అంటాడు చూసారా, వాడు ఉద్దేశంలో దేవుడు వాడు, వాడికి ఉద్దేశం ఉంటుంది దేవుడు గురించి. అటువంటి దేవుడు లేడని వాడు అంటాడు, అటువంటి దేవుడే ఉన్నాడని వీడు అంటాడు. ఇద్దరు అవివేకులే. ఆత్మ చైతన్య జ్యోతి అనే దేవుడు ఉన్నాడా లేడా మీరు చెప్పండి. లేడని ఎవ్వడూ చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే లేడని చెప్పడానికి కావలసిన ఆ చైతన్య జ్యోతి కూడా, లేదని చెప్పడానికి కూడా ఆ చైతన్య జ్యోతి ఆవశ్యకమవుతూ ఉంటుంది. అదియే పరమాత్మ. లేదు అనే మాట అనడానికి వెనుక ఉండే వెలుగు, అదే పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మ యొక్క ఉపాధి, పరమాత్మ యొక్క అస్తిత్వము సకల ప్రాణి కారణముల ద్వారా మనకి సుస్పష్టమవుతూ ఉంటుంది. అంచేతనే దేవుడు ఉన్నాడా లేడా అనే వాదులాటలో మనం దిగకూడదు. ఎందుకంటే ఉన్నాడని చెప్పేవాడు తెలివి తక్కువవాడే, లేడని చెప్పేవాడు తెలివి తక్కువవాడే. ఉన్నాడని చెప్పేవాడు తెలివి తక్కువవాడు అంటే ఓ రకంగా తెలివి తక్కువ, వాడేదో ఒక అభిప్రాయం మనస్సులో పెట్టుకుని దేవుడు ఉన్నాడు అంటాడు. దేవుడు లేడు అని చెప్పేవాడు ఎలాగో తెలివి తక్కువవాడే, వాడికి ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది దేవుడు లేడు. దేవుడు అంటే ఏమిటో చెప్పు, దేవుడు లేడన్నావు కదా ఏమిటో చెప్పు, దేవుడు అంటే ఏమిటో చెప్పు. దేవుడు అంటే అక్కడక్కడో కూర్చుని ఆయన ఏవో చేస్తూ ఉంటాడట, అలాంటి దేవుడు ఉన్నాడని చెప్పేవాడు లేడని చెప్పేవాడు ఇద్దరూ కూడా ఓ రకంగా
అనవసరమైన విషయం మీరు చర్చ చేసుకున్నట్టే లెక్క. ఇంకేతనే దేవుడి యొక్క ఉనికి, అస్తిత్వము, నాస్తిత్వము ఇవి చర్చా విషయాలు కావు, ఇవి తెలుసుకోదగ్గ విషయాలు మాత్రమే. కాబట్టి సకల ప్రాణుల హృదయంలో ఆ వెలుగు రూపంగా ఆ పరమాత్మ ప్రకాశిస్తూనే ఉన్నాడు అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ప్రతిపాదిస్తున్నాడు. సో తదాశంకా నివృత్త్యర్థమాహ. పరమాత్మ అనే తత్వము లేనే లేదు అనే ఆశంక ఎవరికైనా కలిగే ప్రమాదం ఉంది కనుక అటువంటి ఆశంక, సందేహమును తొలగించుట కొరకై శ్రీకృష్ణ భగవాన్ ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు. సో సర్వత పాణిపాదం తత్. ఆ పరమాత్మ సర్వత పాణిపాదం, అంతటా చేతులు కాళ్ళు కలవాడు అని అర్థం. సో అంతటా చేతులు కాళ్ళు ఉన్నాయి ఆ పరమాత్మకి. అంతటా చేతులు కాళ్ళు ఉన్నాయంటే ఆ పరమాత్మ అనేవాడు ఒక ఆయన ఉంటాడు, ఆయనకి కొన్ని లక్షల కోట్ల వేల లక్షల కోట్ల చేతులు కాళ్ళు ఉన్నాయి అని అనుకోకూడదు. అది కాదు అనుకుని పడుతుంది. ఇప్పుడు విశ్వరూపం అని సినిమాల్లో చూపిస్తారు, అలా ఉంటాడు పరమాత్మ అని అనుకుంటారు. సినిమాల్లో వాళ్ళు ఎందుకునో అలా చూపిస్తారు, అది చేతనైన పద్ధతిలో వాళ్ళు ఏదో స్క్రిప్ట్కి అలా చేస్తూ ఉంటారు. అందుకనే సినిమాను చూసి తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు. సినిమాను ఉంటే ఎంటర్టైన్మెంట్ కోసం తీసుకొని మంచిది. ఎప్పుడైనా మీకు భక్తి ఏదైనా కావాల్సి వస్తే భగవద్గీత చదువుకోవాలి తప్ప భక్తి సినిమా చూస్తే పని అవ్వదు. భక్తి సినిమా చూస్తే ఏవో అరడజన్ సూపర్ స్టిషన్స్ నెట్టి మీద వస్తుంది. కాబట్టి భక్తికి కావాల్సింది భక్తి సినిమా కాదు, భక్తికి కావాల్సింది తత్వమును అరగిత. సరే, సో ఒక విచిత్రమైన ప్రాణి ఒకటి ఉంటుందని, ఆ ప్రాణికి ఎక్కడ చూసినా చేతులే కాళ్ళు ఉంటాయని దాని పేరే పరమాత్మనే అనుకోకూడదు. అది నాకు వాటికి సర్వతత్వాన్ని పాదం సమాసపదం. సో అంటే అర్థం ఏంటి, ఎక్కడెక్కడ చేతులు మీకు కనపడితే ఆ చేతులలో ఉండే శక్తి పరమాత్మే, ఎక్కడెక్కడ కాళ్ళు కనపడితే ఆ కాళ్ళలో ఉండే శక్తి పరమాత్మే. ఇది ఎలాగంటే, ఈ గదిలో సూర్యకాంతి ఉన్నదా? ఉన్నది. ఎలా చెప్పగలరు? ఇదో ఈ పళ్ళని చూసి, ఈ పళ్ళు ఉన్నాయి కనుక కనబడుతున్నాయి కనుక సూర్యకాంతి ఉన్నట్టు. సపోజ్ పళ్ళు కాకుండా ఇంకేవైనా ఉన్నాయనుకోండి, మొక్కలు ఉన్నాయనుకోండి, వాటిని బట్టి కూడా చెప్పచ్చు సూర్యకాంతి కలదు, దీన్ని బట్టి అయినా చెప్పచ్చు. అదేవిధంగా ఈ ఆత్మజ్యోతి యొక్క అస్తిత్వమును నిర్ధారించేటప్పుడు మీరు చేతుల్ని మీరు దృష్టాంతంగా చెప్పచ్చు. చేతులు చేసి పని ఏమిటి? పట్టుకొనుక అని చేతులు చెప్పచ్చు. చేతులు పట్టుకొనుక అని చెప్పాలి. చేతులు చేసే పని ఏమిటంటే తిన్నుక అని చెప్పకూడదు. తిన్నుక అంటే నోరు చేసే పని ఏమిటంటే తిన్నుక అని చెప్పాలి. చేతులు చేసే పని ఏమిటంటే పట్టుకొనుక. కాళ్ళు చేసే పని ఏమిటి అంటే నడచుక అని చెప్పాలి. మేము విధంగా నడవడం మానేసామని చెప్పకూడదు. కాళ్ళు చేసే పని నడచుక, జిప్ప చేసే పని రుచులను ఎరుగుక, రుచులను ఆస్వాదించుక. నోరు చేసే పని పలుచుక, ముక్కు చేసే పని ఆఘ్రానించుక ఇత్యాది. సో ఆ విధంగా ఈ సర్వత వీటి ఈ ఫంక్షన్స్ అంటే ఈ కార్యములన్నిటి వెనుక, ఈ క్రియలన్నిటి వెనుక ఉన్నటువంటి ఆ చైతన్య జ్యోతి ఏది కలదో అదియే పరమాత్మ. కాబట్టి ఇప్పుడు పరమాత్మకి ఎన్ని చేతులున్నాయి, ఎక్కడున్నాయి అంటే ఎక్కడెక్కడ చేతులున్నా ఆ చేతులన్నీ పరమాత్మవే. ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎక్కడెక్కడ కాళ్ళున్నా ఆ కాళ్ళన్నీ పరమాత్మవే. ఇది ఎలాగంటే, ఒక ఆయన ఇంత పొడుగు ఉత్తరం రాశాడు పెన్నుతోటి, ఈ మూల నుంచి ఆ మూల దగ్గర 4 పేజీల ఉత్తరం. ఈ ఇంకెక్కడుంది అంటే ఏం చెప్తారు? ఇంకెక్కడుంది? అయ్యో, ప్రతి పేజీలో, ప్రతి లైన్లో, ప్రతి పదంలో, ప్రతి అక్షరంలో, ప్రతి కొమ్ములో, అక్షరాలకు కొమ్ములు ఉంటాయి. ఇంకుగల ఆల్ స్క్రిప్ట్స్ ఆర్ ఇన్ ఇంక్ ఓన్లీ. సపోజ్ గ్రామర్ తప్పుగా రాసాడు అనుకోండి, అక్కడ కూడా ఇంక్ ఉన్నది. గ్రామర్ కరెక్ట్గా రాసాడు అనుకోండి, అక్కడ కూడా ఇంక్ ఉన్నది. అవకతవకగా రాసిన చోట కూడా ఇంక్ ఉంటుంది. చాలా
బాగా రాసిన చోట కూడా ఇంకు ఉంటుంది, ముండ్రంగా అందంగా రాసిన దాంట్లో ఇంకు ఉంటుంది, కోలగా వికారంగా రాసిన దాంట్లో ఇంకు ఉంటుంది, మంత్రాలు రాసిన దాంట్లో ఇంకు ఉంటుంది, తిట్లు రాసిన దాంట్లో కూడా ఇంకుంటుంది. అయ్యో ఇంకు లేని చోటే లేదు. అదేవిధంగా ఆ పరమాత్మ అన్ని చేతులు ఆయన చేతులే, సర్వత పాణిపాదం, అన్ని కాళ్ళు ఆయన కాళ్ళే. భాష్యకారులు ఏం చెప్పారు చూద్దాం. సర్వత పాణిపాదం, సర్వత పాణయ, పాదాశ్చ అస్య ఇది. అది బహువ్రీహి సమాసం. శంకరులు అస్య అన్న చోట మీరు సమాస పద్ధతి తెలుసుకున్న వాళ్ళు ఎస్య సహా అని పెట్టుకోవాలి. మనం మామూలుగా ఎస్య సహా అంటూ ఉంటాం కదండి. ఆయన శంకరులు కూడా మనం చెప్పినట్టుగానే ఎస్య సహా నక్కర్లేదు, ఇది ఎక్కాల పుస్తకం కాదుగా. అస్య అంటే సర్వ, ఓకే. అస్య అంటే ఈ పరమాత్మకి సర్వత అంటే తసిల్ అనే ప్రత్యయం, దానికి సర్వత్ర అని అర్థం, సప్తమీ అర్థం. తసిల్కి పంచమీ అర్థం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో, కానీ ఇక్కడ మటుకు సప్తమీ అర్థం. సర్వత అంటే అన్ని వైపులు, అన్నింటి నుండి అని అలా చెప్పకూడదు, అన్నింటి అన్నింటి ఎందు అని చెప్పాలి. సర్వత్ర అన్నింటి ఎందు ప్రాణయ పాదాశ్చ, అన్నింటి ఎందు అంటే అర్థం ఏమిటి, సకల ప్రాణుల ఎందు. మనం ముందే అనుకున్నాం ప్రాణుల యొక్క కరణములు, కరణములు అంటే చేతులు కాళ్ళు మొదలైన ఇంద్రియములు, వాటి ఉపాధి అని అనుకున్నాం. కాబట్టి సకల ప్రాణుల ఎందు, సర్వత సకల ప్రాణుల ఎందు, పాణయ చేతులు, పాదాశ్చ కాళ్ళు కూడా, యస్యా ఏ పరమాత్మకు ఉన్నవో సహా. అయితే ఇక్కడ నపూంసకలింగం ఎస్య తత్ సర్వత పాణిపాదం, ఓకే. నపూంసకలింగం అదే అంటున్నారు శంకరులు, తత్ జ్ఞేయం. నపూంసకలింగం కనుక చెప్పాలంటే తత్ను శ్లోకంలో కూడా ఉంది. తత్ తత్ అంటే ఆజ్ఞేయం, అంటే మనిషి పుట్టినందుకు తప్పక తెలుసు తెలియదగిన పరమాత్మ బ్రహ్మ అని. సో ఆ పరమాత్మ సకల ప్రాణుల యందు ఉన్నాడు. ఎలా ఉన్నాడు, ఎలా ఉండడం ఏమిటి, పట్టుకునే చేతుల రూపంగా, నడిచే కాళ్ళ రూపంగా ఉన్నాడు. మోకో కహా ఢూంఢేరే బందే మైతో తేరో పాస్ సేవక సేవకొచ్చు నా కోసం ఎక్కడ వెతుకుతున్నావు కాదు. చాలా శ్రద్ధగా వెతుకొస్తున్నాను, మైతో తేదే పాస్ నేను మీకు చాలా దగ్గరగా ఉన్నాను. ఎక్కడ ఎక్కడ ఆయన నా మందిరమే నమస్కృతమే, నమస్కృతమే నా తీర్థమే, నా యాత్రమే, నా వ్రతమే, నా ఉపవాసమే. ఆయన అన్నింటినీ తీసుకు అంటే నహిమిందాన్ని ఆయన వాటిని ఆయన నిందించట్లేదు. పరమాత్మ అక్కడ మాత్రమే ఉన్నాడని మీరు అనుకుంటే పొరపాటు, తెలుసుకునే టైం వచ్చేప్పటికి మరి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ మొత్తం జీవితం అంతా కూడా తీర్థము వ్రతము అలా పట్టేసి కూర్చుంటే ఎలా కుదురుతుంది, టైం కమ్స్ యూ హౌ టు నో. సో నా కాశీ కైలాసమే ఆయన అంటాడు అలా. కాబట్టి మైతో తేరో పాస్మే, నా క్రియాకలాపమే, నా మంతర్మే, నా తంతర్మే, మైతో తేరో పాస్మే. ఆయన ఫైనల్గా ఆయన ఏమంటాడంటే మైతో విశ్వాస్మే హై. దీన్ని ఈ విశ్వాస్ అనేప్పటికీ బిలీఫ్ అని ట్రాన్స్లేట్ చేస్తాను. ఇన్ని మాటలు చెప్పిన వాడు బిలీఫ్ అంటాడా. ఆ మంత్రం కబీర్దాసు అంత తత్వం చెప్పి ఆఖరికి వచ్చేప్పటికీ ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటే నమ్మకంలో ఉన్నాడని చెప్తాడా. నమ్మకం అది నమ్మకం అని అర్థం చెప్పినట్లయితే అది తెలుగుతాడు. ఎందుకంటే నా తీర్థమే, నా కాశీమే, నా కైలాసమే, నా తంత్రమే, నా మంత్రమే, నా వ్రతమే, నా ఉపవాసమే, ఇంకా నమ్మకానికి ఇంకా అవకాశమే ఉన్నది. విశ్వాసం అంటే నమ్మకం కాదు,
వివిధ శ్వాస, పీల్చే గాలి, పీల్చిపెట్టే గాలి. దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ చాలా కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేశారు ఆయన. కాబట్టి గాలి పీల్చినప్పుడు నేనున్నాను, ఆ పీల్చే గాలిలో నేనున్నాను, విడిచిపెట్టే గాలిలో నేనున్నాను అని కఠోపనిషత్తు కూడా అలాగే చెప్పింది. ఊర్ధ్వం ప్రాణ ఉన్నయతి అపానం ప్రత్యగస్యతి. ఊర్ధ్వం ప్రాణ కాదు ప్రాణం, ఊర్ధ్వం ప్రాణం ఉన్నయతి అపానం ప్రత్యగస్యతి మధ్యే వామనమాసీనం విశ్వేదేవా ఉపాసతే. కఠోపనిషత్తు వామనుడు ఆయన. వామనుడు అంటే వామనావతారం ఇక్కడి నుంచే వచ్చింది. వామనావతారం సింబాలిక్, హైలీ సింబాలిక్. ఈ కథ కథలన్నింటినీ సింబాలిక్గా తెలుసుకోవాలి. అంతేగాని వామనావతారం ఎప్పుడు జరిగింది, బీసీలో జరిగిందా, ఏడీలో జరిగిందా అని మొదలు పెట్టకూడదు. సింబాలిక్ అది. ఆయన వామనుడు. వామనుడు అంటే ఎంత ఉంటాడు, ఇంత ఉంటాడు. వేళ్ళన్నింట్లో పొట్టిదేది అంగుష్టం, అంగుష్టమాత్ర పురుష. వేళ్ళు ఐదు ఉంటే వాటన్నింటిలోకి వామనం ఏది, ఇది ఇంత ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, మధ్య కూర్చుని ఉంటాడు. మధ్యే వామనమాసీనం విశ్వేదేవా ఉపాసతే. విశ్వేదేవా అంటే కన్ను, చెవి, ముక్కు మొదలైన ఇంద్రియములన్నీ కూడా ఆ వామనునే ఉపాసన చేస్తూ ఉంటాయి. ఈ వామనుడు ఏం చేస్తాడంటే ఇక్కడ కూర్చుని ఏం చేస్తూ ఉంటాడు, విడిచిపెట్టే గాలిని పైకి తోసేస్తూ ఉంటాడు. ఊర్ధ్వం ప్రాణం ఉన్నయతి అపానం ప్రత్యగస్యతి, పీల్చే గాలిని లోపలికి లాక్కుంటాడు. ఇక్కడ కూర్చుని ఉంటాడు వామనుడు. విశ్వేదేవా ఉపాసతే ఏతద్వై తత్ అని ఉంటుంది కఠోపనిషత్తులో. ఆ పరమాత్మ గురించి నువ్వు అడిగేవే అది ఈ వామనుడే అని చెప్తాడు. అది విశ్వాసమే అంటే. ఆ ఉపనిషద్ వాక్యాన్ని ఆయన విశ్వాస్ అనే మాటలో చెప్పాడు. కాబట్టి సర్వత పాణిపాదం తత్ ఇక సర్వతోక్షి శిరోముఖం. సో ఆయనకి కళ్ళు ఎక్కడుంటాయి, ఆయనకి అన్నీ కళ్ళే. మామూలుగా బ్రహ్మదేవ విష్ణువుకి రెండు కళ్ళు, శివుడికి మూడు కళ్ళు, బ్రహ్మదేవుడికి ఎనిమిది కళ్ళు, ఇంద్రుడికి 1000 కళ్ళు, 1000 కళ్ళు, పరమాత్మకి అన్నీ కళ్ళే. సర్వతోక్షి శిరోముఖం అన్నీ. కార్తికేయుడికి ఎన్ని కళ్ళు, మధ్యలో ఇంకో అంకె ఉన్నది. కార్తికేయుడికి ఎన్ని, 12. ఆర్ముగానికి ఎన్ని కళ్ళు ఉంటాయి, 12 కళ్ళు ఉంటాయి. 8, 12 అలా పెట్టి తర్వాత ఇంద్రుడి దగ్గరికి వస్తే సహస్రాక్షుడు. వీళ్ళకి లిమిటెడ్ కళ్ళే ఉన్నాయి. అసలు పరమాత్మకి అన్నీ కళ్ళే. సో ఈ అన్నీ కళ్ళు అంటే ఎన్ని కళ్ళు ఉంటాయని, మొత్తం అంతా ఆయనలో ఒక విచిత్ర ప్రాణిలాగా ఉండి ఎటు చూసినా కళ్ళే ఉంటాయని అలా కాదు. ఎక్కడ కళ్ళు ఉంటే ఆ కళ్ళన్నీ కూడా పరమాత్మ యొక్క కళ్ళే. ఇప్పుడు పరమాత్మ సూర్యమండల రూపంగా సూర్యమండలాంతర్గతుడై ఉన్నాడు అని మన గాయత్రి మంత్రం చెప్తుంది కదా. అంటే సూర్యమండలంలో కళ్ళు అన్నీ అలా ఇదో కన్ను ఇదో కన్ను ఇదో కన్ను అలా చుక్కలు చుక్కలు చుక్కల కింద కళ్ళు సూర్యమండలంలో ఉంటాయి అని అనుకోకూడదు. మీరు సూర్యమండలంలో కళ్ళే ఉండవు. ఆ సూర్యుడు మొత్తం జగత్తునంతని కూడా ప్రకాశింపజేస్తాడు. ఆ ప్రకాశింపజేయడానికే చూచుట అని పేరు. చూచుట అనగా ప్రకాశింపజేయుట అని అర్థం. ఇప్పుడు నేను పండు వేదాంతుల యొక్క వేదాంతం అంటే వాళ్ళు అలాగే ఉంటుండే. మామూలుగా లోకంలో ఏమనుకుంటారు, దీపం దీన్ని పండుని ప్రకాశింపజేసింది, నేను చూచాను అని అనుకుంటాను. ఏమంటే నేను చూచాను అంటే నేనే ప్రకాశింపజేస్తున్నాను అని అర్థం. దీపం ప్రకాశింపజేయడం ఏంటి, దీపాన్ని కూడా నేనే ప్రకాశింపజేస్తున్నాను, దీపాన్ని మరి నేను చూడద్దా. కాబట్టి సూర్యుడు లోకసాక్షి అన్నారనుకోండి, సూర్యుడు లోకసాక్షి అంటారు, అలా అంటారు. ఆ సత్యేన విన్నారా మంత్రం ఎప్పుడైనా, ఆ సత్యేన రజసావర్తమానో నివేశయన్నమృతం మర్త్యంచ హిరణ్యయేన సవితారథేనా దేవో యాతి భువనా విపశ్యన్ను అని యజుర్వేదం. భువనాని పశ్యన్ను అని ఋగ్వేదం. సో యజుర్వేద మంత్రం భువనా విపశ్యన్
అంటే సకల ప్రాణులను చూస్తూ ఉన్నవాడై విపశ్యన్, విశేషత పశ్యన్. పశ్యన్ అంటే వర్తమాన కాలం, చూస్తూ ఉన్నాడు అని అర్థం, శత్రు ప్రత్యయం. సో ప్రాణులను, అన్ని ప్రాణులను, ముల్లోకములను చూస్తూ ఉన్నాడు అంటే ఆ సూర్యమండలంలో కళ్ళు 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 ఉన్నాయనా? కాదు, అలా కళ్ళు ఉన్నాయని కాదు, మొత్తం సకల జగత్తునే ప్రకాశింపజేస్తూ ఉన్నాడు అని అర్థం. అదేవిధంగా ఆ పరమాత్మ ఆత్మచైతన్య స్వరూపుడై హృదయంలో ఉంటూ సకల జగత్తును ప్రకాశింపజేస్తున్నాడు కనుక ఆయన అన్ని కళ్ళు, ప్రపంచంలో ఎన్ని ప్రాణులుంటే అన్ని ప్రాణుల కళ్ళు ఆయన కళ్ళే. సో అంటే పరమాత్మ సకల జగత్తును చైతన్య ప్రకాశంతో ప్రకాశింపజేస్తున్నాడు అని అర్థం దానికి. తర్వాత సకల ప్రాణుల కళ్ళ వెనుక ఉండే ఆ చూపు వెనుక ఉండే వెలుగు పరమాత్మయే. చక్షుషశ్చక్షు, మీరు విన్నమాట కాబట్టి అందరి కళ్ళు పరమాత్మ యొక్క కళ్ళే. సర్వతహాక్షి శిరః, అందరి తలలు పరమాత్మ యొక్క తలలే. ముఖం అంటే నోరు, శిర అంటే తల, ముఖం అంటే నోరు. అందరి నోళ్ళు పరమాత్మ యొక్క నోళ్ళే. సంస్కృతంలో ముఖం అంటే నోరు, వదనం అంటే ఫేస్. తెలుగులో ముఖం అంటే ఫేస్ అనే అర్థంలో వాడతారు, అలా వాడచ్చు, తప్పేం కాదు, కానీ ఇక్కడ మటుకు నోరు. సో మీరు చూశారు ఇది పురుష సూక్తం కూడా ఇలాగే ఉంటుంది. మీరు సినిమా పురుష సూక్తం పట్టించుకోవు. సినిమా పురుష సూక్తంలో ఎలా ఉంటుందంటే ఒక పెద్ద ఆయన నిలబడి ఉంటాడు సెంటర్లో, ఇటు అలలలా తలలు ఏవో కొన్ని ఉంటాయి, అటు తలలు ఉంటాయి, ఇటు తలలన్నీ ఏవేవో మనకి మనకి తెలుసున్న తలలన్నీ ఉంటాయి, ఇంకో కొన్ని మేక తల, ఏనుగు తల, గుర్రం తల, అలాగా ఏవేవో తలలు ఇటు ఉంటాయి, ఏవేవో తలలు అటు ఉంటాయి. ఇంకో రకంగా చూసినట్లయితే ఇది అది అదో పద్ధతి, ఇది బాగానే ఉంది. మరి విశ్వరూపాన్ని సినిమాలో చూపించమంటే ఇంకంతకంటే ఎవడు మాత్రమే చూపిస్తాడు. ఇంకో రకం విశ్వరూపం ఎలా ఉంటుందంటే మధ్యలో ఈ ప్రధాన నాయకుడు ఎవడో ఒకడు ఉంటాడు, ఆయన నిలబడి ఉంటాడు. ఆ బహుశా ఆయన విష్ణు అనుకోండి, మధ్యలో నిలబడి ఉన్నవాడు విష్ణువు, ఇటు పక్కన శివుడు, గణపతి, కార్తికేయుడు, ఈ తలలన్నీ ఉంటాయి, అటు పక్కన విశ్వక్సేనుడు, గరుత్మంతుడు, నారదుడు మొదలైన వాళ్ళ తలలన్నీ ఉంటాయి. ఇటువంటి ఈ విశ్వరూపాన్ని కొంతమంది ఒప్పుకోరు, ఎందుకంటే విష్ణువుకి ఈ శివుడు, గణపతి, ఈ తలలు పెట్టారేమిటి వీళ్ళు, అలా పెట్టకూడదని కొంతమంది యొక్క అభిప్రాయం కూడా ఉంటుంది. పీపుల్ ఆర్ లైక్ దాట్, కానీ బిలీవ్, నాకే ఆశ్చర్యం కలుగుతుంది, ఇలా కూడా ఆలోచించి వాళ్ళు ఉంటారా అని. ఉంటారు, ఉండడం ఏమిటి, చాలా ఎక్కువ మంది ఉంటారు. పైగా వాళ్ళకి వాక్పటిమ కూడా చాలా గట్టిగా ఉంటుంది, చాలా బలంగా ఉంటారు. అమేజింగ్. సో అలాగని మనం అనుకోకూడదు. సహస్రశీరుష పురుష అంటే ఆయనకి 1000 తలకాయలు ఉంటాయని కాదు, అనంత, శతమనంతం భవతి, శతశబ్దమే అనంతం అనే అర్థంలో వాడుతున్నప్పుడు ఇక సహస్ర ఆశ్చర్యం ఉంది, అలా వాడతారు. సో సహస్రశీరుష పురుష, ఆయనకి అనంతములైన తలలు గలవు. సహస్రాక్ష, అనంతాన్ని రెండు పెట్టి గుణిస్తే కూడా మళ్ళీ అనంతమే వస్తుంది, 1000 అంటే తప్పు అవుతుంది. ఎందుకంటే 1000 తలలు ఉంటే, 1000 కళ్ళు ఉంటే తలకు ఒక్కో తలకి ఒక్కో కన్ననే ఒక విచిత్రమైన పరిస్థితి నిర్మాణం అవుతుంది. అలా కాదు, సహస్రాక్ష 1000 అనంతములైన కళ్ళు గలవాడు. సహస్రపాత్, అనంతములైన పాదములు గలవాడు. పాత్ అంటే పాదం. సహస్రాక్ష సహస్రపాత సభూమిం విశ్వతో వృత్వా, ఈ సకల భూలోకాన్ని ఆయన పూర్తిగా సర్వతః వ్యాపించి ఉన్నాడు. విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం, ఈ మొత్తం బ్రహ్మాండాన్నంతని కూడా వ్యాపించేసి కూడా ఇంకా ఆ పైన కూడా ఉన్నాడు అని అర్థం. దశాంగులం అంటే 10 inches అని అర్థం చెప్పకూడదు, ఇంకా ఆ పైన కూడా ఉన్నాడని అర్థం. ఇంకా 10 inches ఉన్నాడంటే అంతే ఉన్నాడని అనుకోకూడదు. సో ఆ రకంగా పురుష సూక్తంలో ఆ పరమాత్మను వర్ణిస్తారు, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. సో అదే
అంతం చెప్పాను కదా, దాన్ని కొద్దిగా మోడిఫై చేసుకోవాలి మీరు. 10 నీళ్ళలు ఉన్నాయనుకోండి, అంటే 10 మనుషులు ఉన్నట్టు అలా తీసుకోకూడదు దృష్టాంతం. ఇప్పుడు మీరు ఈ ఫుట్బాల్ అవి ఆడుతూ ఉంటారు చూడండి, ఈ దీపాలు వేసుకుని ఆడతారు, వాడు ఒకడు ఉంటాడు. నీళ్ళలు ఎన్ని ఉంటాయో తెలుసా మీకు? ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. మనిషి ఒకడున్నా నీడలు 4 ఉంటాయి. ఈసారి గమనించండి, ఒకవేళ గమనించకపోతే 4 నీడలు ఉన్నాయి కాబట్టి 4 బంతిని తండుతున్నారు అనుకోకూడదు, అక్కడ ఒకడే ఉంటాడు. అది దృష్టాంతం. ఓకే, కాబట్టి ఇన్ని ప్రాణులు ఉన్నా ఈ అనేక అనేకములైనటువంటి ఇంద్రియములు, ఇంద్రియ శక్తులు మనకి కనబడుతూ ఉన్నప్పటికీ వాటన్నింటి వెనుక ఒకే పరమాత్మతత్వము గల అని అంచేతనే బాహ్యంగా స్థూలంగా చూసినట్లయితే ద్వైతము, సూక్ష్మంగా తత్వాన్ని కనుక పరిశీలించినట్లయితే అద్వైతము అనే చెప్పడానికి ఈ శ్లోకాన్ని దృష్టాంతంగా చెప్తారు. సో చాలా మంచి శ్లోకం. ఆ సమాసాన్ని భాష్యకారులు ఎలా చెప్పారో చూద్దాము. సర్వప్రాణి కరణోపాధిభిః క్షేత్రజ్ఞాస్తిత్వం విభావ్యతే. మనం భావన చేస్తూ ఉన్నాము, విభావ్యతే ప్రత్యేకంగా భావన చేస్తూ ఉన్నాం. భావన అంటే ఉపాసన, అలా మనస్సులో అలా భావన చేసుకుంటూ ఉండాలి. ఏమని? క్షేత్రజ్ఞతత్వము గలదు, క్షేత్రజ్ఞాస్తిత్వం గలదు. ఎలాగా, ఎలా ఉన్నదని ఎలాగా చెప్తున్నారు మీరు అంటే, మీరు ఏ ప్రాణిని తీసుకున్నా ఆ ప్రాణికి కొన్ని ఇంద్రియములు ఉంటాయి, మనస్సు, చేతులు, కాళ్ళు, ఇలాంటివివో కొన్ని కరణములు అంటారు వాటి. కరణము అంటే క్రియానిర్వర్తకం, కరణం పనిని చేసి పెట్టేది కరణం. కరణం అంటే అది పని చేస్తూ ఉండాలి, అప్పుడే దాన్ని కరణము అంటారు. ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి, ఏమంటే తిరిగి దాన్ని ఫ్యాన్ అనాలి, కానీ అలా తిరగకుండా అలంకారంగా పెడితే దాన్ని ఫ్యాన్ అనొచ్చా? అనకూడదు. తిరిగి దాన్ని ఫ్యాన్ అంటారు. అంచేతనే కరణానికి డెఫినేషన్ తర్కంలో వ్యాపారవత్వే సతి అసాధారణ డెఫినేషన్ చెప్పారు. వ్యాపారం ఉండాలి, వ్యాపారవత్వే సతి. వ్యాపారం అంటే పని చేయటం ఉండాలి. సో సకల ప్రాణులలో ఈ పనిని చేస్తూ ఉండేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, మనస్సు కూడా కరణం. లోపల ఉండే కరణం కనుక దానికి అంతఃకరణం అని పేరు. మనస్సు కూడా ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది, మీరు ఆపుదామన్నా ఆగదది. కాబట్టి అది కరణము. ఈ కరణములను ఉపాధులుగా చేసుకుని, అంటే మీడియంగా చేసుకుని ఆ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు పరమాత్మ ఉన్నాడు అని ఎలా చెప్పగలరు? చూడబాయా, ఎలక్ట్రిసిటీ ఉందో లేదో చెప్తున్నావు నాకు. ఉంది. ఎలాగా? దీప ఏది ఎక్కడో చూపించు. అంటే దీపాలను చూపించాలి, ఫ్యాన్ని చూపించాలి. ఎలక్ట్రిసిటీని చూపించగలరా? ఎలక్ట్రిసిటీని చూడాలంటే మీరు వేలు పెట్టాల్సి ఉంటుంది అక్కడ. అప్పుడు కూడా మీకు ఎలక్ట్రిసిటీ తెలుసుకోవటం కుదరదు. అప్పుడు కూడా షాక్ రూపంగా ఎలక్ట్రిసిటీ తెలుస్తుంది, షాక్ అనే ఉపాధి ద్వారా తెలుస్తుంది. అది కూడా ఉపాధి. కాబట్టి సకల ప్రాణుల అవయవములు కాదు, కరణములనే అందాం, ఇంకా దానికి వేరే పదం లేదు. ఆ కరణములనే ఉపాధిగా, మీడియంగా చేసుకుని ఆ పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు కనుక పరమాత్మ ఉన్నాడు అని భావన చేసుకోవాలి. అది ఉపాసన. పరమాత్మ ఉన్నాడు. ఈ కుక్క కనపడింది అనుకోండి, ఇది కుక్క, వీధి కుక్క, ఈ దగ్గరికి రాకపోతే నేను నేను అపవిత్రుని అయిపోతాను అనుకుంటే మీకు ఏం కనపడింది? సంసారంగా ఈ కుక్క చూడరా, దీన్ని తెలివితేటలు, దీంట్లో ఆత్మ చైతన్యం ఎంత గొప్పగా ప్రకాశిస్తుందో అని మీరు అన్నారనుకోండి, అని అనుకున్నారనుకోండి, అబ్బో మీ మనస్సు చాలా ఎదిగిపోయినట్టు లెక్క.
ఎంత గొప్ప ప్రకాశిస్తుందో ఈ కుక్క, దానికి ఎన్ని తెలివితేటలు అని మన ఆత్మన ఉపాసన దర్శించే శక్తి బాగా పెరిగినట్టు లెక్క. అలాగే అలా దర్శించాలి. విభావ్యతే ఆ విధంగా భావన చేయబడుతున్నాడు పరమాత్మను అలా భావన చేసుకోవాలి. అంతే అంతేగాని పరమాత్మ ఇక్కడ ఎక్కడా లేడు, అక్కడెక్కడో తోట దేవాలయం లోపల కూర్చుని ఉన్నాడనో లేకపోతే ఫలానా ఊళ్ళో ఉన్నాడనో అలా భావన చేసుకోకూడదు. భావన ఎలా చేసుకోవాలంటే సకల ప్రాణుల కరణోపాధుల ద్వారా పరమాత్మ యొక్క ఉనికి ప్రస్ఫుటంగా అత్యంత జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నది అని అలా భావన చేయాలి. క్షేత్రజ్ఞ క్షేత్రోపాధిత ఉచ్యతే. మీరు ప్రశ్న అడగచ్చు, ఆయన ఇంతకీ పరమాత్మయా క్షేత్రజ్ఞుడా ఏదో తేల్చి చెప్పండి. చూడండి, ఆయన అవడానికి పరమాత్మయే, కానీ క్షేత్రం అనే ఉపాధిని బట్టి క్షేత్రజ్ఞుడు అని ఓ పేరు ఆయనకి పెట్టుకున్నాము. ప్రజ్ఞ ఉచ్యతే. సో ఇప్పుడు దేవదత్తస్య గృహ, దేవదత్తుని ఇల్లు ఏది అని అడిగారు అనుకోండి, దేవదత్తుని ఇల్లు ఏది అంటే కాక, కాక ఎస్మిన్ తిష్టతి సహా దేవదత్త గృహ అన్నారు అనుకోండి. కాకి వాలిన ఇల్లు దేవదత్తుని ఇల్లు అన్నారు అనుకోండి. అంటే ఆ కాకి, కాకి మాట ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఇల్లు గురించి అడుగుతుంటే కాకి మాట ఎందుకు వచ్చింది అంటే చూడండి, ఇల్లు గురించి చెప్పేప్పుడు కాకిని దృష్టాంతంగా ఉపాధిగా తీసుకుని చెప్తారు. అదేవిధంగా ప్రాణుల యొక్క కరణములను ఉపాధిగా పెట్టి వాటి ద్వారా ఆ పరమాత్మని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఆ పరమాత్మకు క్షేత్రజ్ఞ అనే పేరు పెట్టుట చాలా సొబబుగా ఉన్నది. క్షేత్రంచ పాణిపాదాదిభిహి అనేకథా భిన్నం. ఇందాక నేను చెప్పిందే, నీడలు నాలుగు, మనిషి ఒక్కడే. అలాగే క్షేత్రము అనేకము. పాణి అన్నా క్షేత్రమే, పాదము అన్నా క్షేత్రమే, కన్ను అన్నా ముక్కు అన్నా, మనస్సు బుద్ధి ఇవన్నీ క్షేత్రములే. క్షేత్రము అనేక రకాలుగా ఉంటుంది. క్షేత్రంలో అనేకత్వం ఉంటుంది, క్షేత్రజ్ఞుని యందు ఏకత్వం ఉంటుంది. అది లెక్క. ఆ క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి కలగాపులకం చేసి కూర్చోబెట్టకూడదు ద్వైతులు చేసినట్టుగా. ద్వైతులు ఏం చేస్తారంటే ఏదో అజ్ఞానం చేత ఆ క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి కలగాపులకం చేసి కూర్చోబెడతారు. మట్టిని పంచదారని కలిపేసి అటు మట్టికి ఉపయోగపడదు, ఇటు పంచదార చెడిపోతుంది. కాబట్టి క్షేత్రము అనేకము, క్షేత్రజ్ఞతత్వము మటుకు ఒక్కటి. క్షేత్రోపాధిభేదకృతం విశేషజాతం మిథ్యా ఏవా క్షేత్రజ్ఞస్య ఇతి తదపనయనేన జ్ఞేయత్వముక్తం నసత్తన్న సదుచ్యతే ఇతి. ఇది కొంచెం జాగ్రత్తగా సాయం పట్టాల వాక్యాన్ని. నేను అనుకోలేదు శంకర భగవత్పాదులు అంత గడేరా సెంటెన్స్ కూడా అక్కడ అలా పారేస్తారని నేను ఊహించలేదు. నౌ ఐ హ్యావ్ టు హ్యాండిల్ దట్ సెంటెన్స్. ఐ హ్యావ్ టు హ్యాండిల్ అంటే నేను మరి జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. దాన్ని ఏం పురాణ కాలక్షేపం అనుకుంటున్నారా? కాదు కదా, పురాణ కాలక్షేపం కాదు కదా. సో ఐ హ్యావ్ టు హ్యాండిల్ దట్. ఎలాగంటే తిరుగులేని దృష్టాంతం, నీడని ఆధారంగా పెట్టి వస్తువుని పట్టుకుంటారు. నీడ సత్యం కాదు, నీడ మిథ్య. కనబడు మిథ్య అంటే కనబడుతూ ఉంటుంది కానీ యథార్థంగా ఉండదు. కనబడమే కానీ ఉండేది కాదు. సర్పం కనబడితే ఉండదు. సినిమా తెర మీద నాయకుడు నాయిక వీళ్ళందరూ కూడా కనబడుతాయే, ఉండడంతో లేదు. అయితే లేని దానిని పట్టుకుని ఉన్నదానిని మీరు ఎలా తీసుకోవాలి?
Yeah.
ఈ రెండు అభివృద్ధి ఆ వెలుగు యొక్క ధర్మములే అన్నట్టు
Thank you.